మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలు రచించడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అయినా లేకుంటే రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లోనైనా కూడా ఆయన అటువంటి అంతు చిక్కని వ్యూహాలను అనుసరించడానికి సిద్ధమైనట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఏంటంటే అనూహ్యమైన ఎత్తుగడలు అంటే అభ్యర్థుల మార్పులకు సంబంధించి ఇదివరకే మనం చాలాసార్లు మాట్లాడాం అభ్యర్థుల మార్పులు చేర్పులు అట్లాగే అండ్ సీట్ల మార్పులు అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు షిఫ్ట్ చేయడం లైక్ చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న మంత్రి విడుదల దాన్ని గుంటూరు వెస్ట్కి పంపించడం కానీ అట్లాగే మరి కొంతమంది వేరే కాన్షియల్స్కి పంపించడం కానీ వీటన్నింటికి తోడు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని జమ్మల మడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా ఒక కథనం వెబ్సైట్లలో దర్శనమిస్తోంది సరే ఇంకా అఫీషియల్గా వైసీపీ ప్రకటించలేదు వైసీపీ అభ్యర్థుల ఖరారు అయినప్పుడు మనకు అది దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇది అవినాష్ రెడ్డి పాయింట్ నేను ఎందుకు చెప్పాల్సిందంటే ఆయన వ్యూహాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏంటంటే మెరుపు వ్యూహాలు ఉంటాయి ఆ మెరుపు వ్యూహాలను కట్టడం అనేది టీడీపీకి కానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యమే పని కాదు వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు నిద్ర నుంచి లేచి తేరుకునే లోపే ఆయన ఈ మెరు మెరుపు వ్యూహాలను అమలు చేసి పారేసే రకం జగన్ గారు సో కడప ఎంపీగా రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో గెలిచిన అవినాష్ రెడ్డిని జమ్మల బడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం ఫ్లోట్ అవుతోంది ఇంకొకటి కడప నుంచి లోక్సభకు వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న ఆయన సోదరుడు ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి కుమారుడు అవుతాడు ప్రకాష్ రెడ్డికి మనవడు అంటే రెడ్డి మనవడు అందాం వైఎస్ భాస్కరెడ్డి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ వైఎస్ భాస్కరెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి కుమారుడైన మదన్మోహన్ రెడ్డి కొడుకు డాక్టర్ అభిషేక్ రెడ్డి డాక్టర్ అభిషేక్ రెడ్డి పేరు మనం టూ థౌజండ్ నైన్టీన్లో కూడా విన్నాం లోక్సభకు అసెంబ్లీకి సమ్మారు ఎక్కడి నుంచో పోటీ చేసే అవకాశం ఉంది పోటీ చేయించే అవకాశం ఉందని బట్ అప్పుడు సరే వేరియస్ రీజన్స్ సాధ్యం కాకపో కాలేదని అనుకోవాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా అభిషేక్ రెడ్డిని ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో ఉత్తిరీత్యా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయనను కడపకు ఎంపీగా నిలబెడితే ఎట్లా ఉంటుందన్న అంశం పైన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమంటాము ఆ పార్టీకి సంబంధించిన నాయకులతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఇంకా అది ఫైనలైజ్ కాలేదు తర్వాత ప్రస్తుతం జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు సో సుద్ధిరెడ్డికి ఒకవేళ ఆయనకు టికెట్టు లేదు అనంటే అక్కడి నుంచి అమినాష్ రెడ్డిని పోటీ చేయించడం గ్యారెంటీ అయితే సుద్ధిరెడ్డికి శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలు ఉంటాయి అలాగే రెండు వేల తొమ్మిదిలోనే టికెట్ ఆశించిన కమలాపురం టికెట్ ఆశించిన దుష్యంత్ రెడ్డి అప్పట్లో టికెట్ దొరకలేదు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధు అని చెప్తున్నారు సో దుష్యంత్ రెడ్డికి ఈసారి కమలాపురం టికెట్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జమ్మల మండ అబ్జుల్ కూడా పనిచేశాడు ఎవరు దుష్యంత్ రెడ్డి అందువల్ల ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు లేకపోతే ఆయన పరివారానికి సంబంధించిన మనుషుల్ని పెడుతున్నారు అని కాంటెక్స్ట్ చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే ఒకవేళ ఎంపీగా పోటీ చేసే ఎంపీగా ఉన్న వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో రాజమండ్రి ఎంపీగా భరత్ ఉన్నారు రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు రాజమండ్రిలో ప్రచారం కూడా జరుగుతోంది సో అప్పుడు రాజమండ్రి లోక్సభకు ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చే అవకాశం ఉంది అట్లాగే కడపలో కూడా అవినాష్ రెడ్డి గారిని ఒకవేళ అసెంబ్లీకి తీసుకురావాలనుకుంటే ఆయనను జమ్మలమాడు గురించి నుంచి పోటీ చేయించి అక్కడికి ఇంకొక అభ్యర్థిని అప్పుడు ఇప్పుడు అభిషేక్ పే అభిషేక్ పేరు రెడ్డి పేరు వచ్చింది అభిషేక్ రెడ్డి కావచ్చు కాకపోవచ్చు మరొక అభ్యర్థిని అయితే కడపకు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటే నేను ఓవరాల్ ఏంటంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రెండు కలిసి వస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎవరు ఫిట్ అవుతారు ఏ కాన్స్టిట్యూన్షన్ నుంచి ఎవరు నిలబెట్టాలి ఎవరిని నిలబెడితే ఎవరు గెలిచే అవకాశం ఉంటే విన్నబులిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గెలిచే అభ్యర్థులు కావాలి అన్నది ఆయన ఒక సూత్రంగా పెట్టుకున్నారు కనుక జగన్